హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో విద్యార్థులకు సంబంధించి మరో కీలక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఏప్రిల్ 30లో ఇంటర్ కళాశాలల జాబితా. ఈ నెల 25 నుంచి అఫిలియేషన్ దరఖాస్తుల స్వీకరణ. సో వచ్చే విద్యా సంవత్సరం 2023-24 సంబంధించి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల జాబితాను 30 నాటికి చెల్లిస్తామని వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు అయితే తెలిపింది. అందుకు అఫిలియేషన్ కోసం ఈ నెల 25 నుంచి ఆన్లైన్ ద్వారా బోర్డు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చెప్పారనమాట. ఫిబ్రవరి 21 వరకు కూడా దీనికి సంబంధించి టైం టేబుల్ అయితే రిలీజ్ చేశామని చెప్తున్నారు. ఆ తర్వాత దశల వారీగా 20,000 ఆలస్య రుసుముతో మార్చి 30 వరకు కళాశాల దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. సో ఈ వీడియో విద్యార్థులకు ఎందుకు చేస్తున్నారో మీరు గమనించాలి. సో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి ఒక్కరు, కొత్తగా జాయిన్ అయ్యేవారు, అదేవిధంగా పాత వారందరూ కూడా మీ కాలేజీకి సంబంధించి రెన్యువల్ అయిందా లేదా, ఒకవేళ రెన్యువల్ అవ్వకపోతే మీరు చదివిన సరే మీకు హాల్ టికెట్స్ అయితే రావన్నమాట. గవర్నమెంట్ దృష్టిలో మీ పేరు అయితే ఉండదు. సో అందువల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. సో ఏప్రిల్లో క్లియర్గా తెలుస్తుంది ఏ కాలేజీలకు అనుమతులు వచ్చినాయి, ఏ కాలేజీలకు అనుమతులు రాలేదు ఏంటి అనేది. సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.